యుక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి 19,000 మందికి పైగా చిన్నారులను రష్యాకు తరలించారని యుక్రెయిన్ చెబుతోంది. అయితే రష్యా మాత్రం ఆ పిల్లలను ప్రమాదం నుంచి కాపాడామంటోంది. రష్యాలో వారి పరిస్థితి ఎలా ఉందో, వారితో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి సారా రెయిన్స్ఫోర్డ్. తమ పిల్లలను కలుసుకునేందుకు సుదీర్ఘ ప్రయాణాలు చేసిన కొందరు తల్లులతో ఆమె మాట్లాడారు. ఈ అమ్మల జీవితాల్లో ఇది ఉత్కంఠభరిత ప్రయాణం. 6 నెలలుగా తమకు దూరమైన పిల్లలను కలిసేందుకు ధైర్యం చేసి అడుగు ముందుకేశారు ఈ తల్లులు. రష్యా నడిపిస్తున్న సమ్మర్ క్యాంపులకు వెళ్లిన యుక్రెయిన్ పిల్లలు మళ్లీ వెనక్కి రాలేదు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేమని ఎలానాతో చెప్పారు. మీ తల్లులు ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని కేర్ సెంటర్లలో పెడతామంటూ ఈ పిల్లలను హెచ్చరించారు. దాంతో యుక్రెయిన్ నుంచి బయలుదేరి తమపై యుద్ధం ప్రకటించిన రష్యాలోకి 1,000 కిలోమీటర్ల కష్టభరిత ప్రయాణం ఈ తల్లులకు తప్పనిసరైంది. తమ నగరాన్ని రష్యన్లు ఆక్రమించుకున్నప్పుడే డేనియల్ క్యాంపుకు వెళ్లాడు. కానీ ఆ నగరం విముక్తి పొందిన తరువాత కూడా రష్యన్లు ఆ పిల్లలను వెనక్కి పంపలేదు. వాడిని నేను పంపకుండా ఉండాల్సింది, కానీ అప్పుడు నాకు తెలియలేదు. వాళ్ళు తనని పట్టుకెళ్ళిపోయారు. నా కొడుకు ఎన్నో బాంబు పేలులను కళ్లారా చూశాడు. యుద్ధం నుంచి వాడికి ఊరట దొరకాలనుకున్నా, కానీ ఇలా జరిగిపోయింది. సకాలంలో చేరుకుంటా అనుకుంటున్నా. ఇలాంటి దృశ్యాలు ఆమెను భయపెడుతున్నాయి. యుక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను రష్యన్లు తమ దేశానికి తరలిస్తున్నారు. వారిని రష్యన్ కుటుంబాలకు అప్పగిస్తున్నారు. అయితే వారిని ప్రమాదాల నుంచి కాపాడటానికే ఇలా చేస్తున్నామని రష్యా చెబుతోంది. కానీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దీనిని అక్రమ తరలింపుగా చెబుతోంది. అందుకే ఇప్పుడు పుతిన్ ఓ వాంటెడ్ మ్యాన్. యుక్రెయిన్లోని చాలా భూభాగాలను స్వాధీనం చేసుకున్న వ్లాదిమిర్ పుతిన్ ఆ ప్రాంతాలతో పాటు అక్కడి పిల్లలు కూడా రష్యా సొంతమే అంటున్నారు. అయితే ఆ చిన్నారులను అక్కడ దారుణంగా చూస్తున్నారు అనడానికి బీబీసీకి ఆధారాలు దొరికాయి. ఈ యుక్రెయినియన్ కుర్రాడు తమ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధానికి ప్రతీకగా జెడ్ అనే గుర్తున్న దుస్తులు ధరించాడు. తన క్లాస్మేట్ సాషాను కూడా రష్యన్లు తరలించారు. సాషా బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. తనను కాపాడటానికి తల్లి తతియానా శత్రు భూభాగంలోకి ప్రయాణించారు. ముసుగు వేసుకున్న రష్యన్ సైనికులు స్కూల్కి వచ్చి తమపై ఎలా తుపాకీ గురిపెట్టారో ఇతడు నాతో చెప్పాడు. తనతో పాటు మరో 12 మంది చిన్నారులను బస్లోకి ఎక్కించి తీసుకెళ్లారని చెప్పాడు. 6 వారాల పాటు సాషా తన తల్లితో మాట్లాడలేకపోయాడు. అప్పుడు తనకు ఎలా అనిపించిందని నేను అడిగినప్పుడు, ఆ రోజులు గుర్తొస్తేనే చాలా కష్టంగా ఉంటుందని అన్నాడు. సాషా ఇప్పుడు తన తల్లితో కలిసి జర్మనీలో సురక్షితంగా ఉన్నాడు. అక్కడ యుక్రెయిన్ అనే మాట కూడా మాట్లాడకుండా కట్టడి చేశారని, తిరిగి వెళ్లడానికి యుక్రెయిన్లో ఏమీ మిగల్లేదని చెప్పారని తను తల్లి తెతియానాతో చెప్పాడు. పుతిన్ ఒక్కడి మీదనే కాదు, ఈ యుద్ధంలో కీలకంగా ఉన్న కమాండర్లందరిపైన విచారణ జరగాలి. మా పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి వాళ్ళకేం హక్కుంది? సాషాను తీసుకెళ్లిన స్కూల్ ఇన్ఛార్జ్తో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. రష్యా అధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగం అది. యుక్రెయిన్ పిల్లలు రష్యన్ సైనికుల్లా వేసుకున్న దుస్తులపై ఉన్న జెడ్ మార్కు గురించి తెలుసుకోవాలనుకున్నాను. వేసుకుంటే తప్పేంటి, అసలు ఇదేం ప్రశ్న అంటూ డైరెక్టర్ నాతో గొడవకు దిగారు. కాసేపటికే కాల్ కట్ అయింది. రష్యా నుంచి వెనక్కి రాగలిగిన వారు యుక్రెయిన్ ఉత్తర సరిహద్దులో ఉన్న ఈ రోడ్డు దగ్గరికి చేరుకుంటే ఇక తమ ఇంటికి చేరుకున్నట్టే. రష్యా నుంచి బయలుదేరిన మొదటి బృందం యుక్రెయిన్ చేరుకుంది. వారిలో కొందరు తల్లి పిల్లలు సంతోషంగా సరిహద్దులు దాటుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 6 నెలల ఎడబాటు, ఆ తరువాత 6 రోజుల ప్రయాణం తరువాత తిరిగి కలుసుకున్న క్షణాలివి. తన తల్లిని మళ్లీ చూడగలనో లేదో అని డానియల్ చాలా భయపడ్డాడు. కానీ అలా కొడుకును కాపాడుకోగలిగారు. బిడ్డలను చూసిన క్షణాలు, వారి ఆత్మీయ కౌగిలింతలతో తల్లులు తమ భయానక ప్రయాణాన్ని బాధను మర్చిపోయారు. తన కొడుకును మళ్లీ అలా చూడగలగడం ముందు అన్నీ చిన్నవే అంటున్నారు అలా. అమ్మని కలవడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు డానియల్. ఎందరినో ఎన్నో విధాలుగా బాధితులుగా మార్చిన యుద్ధం ఇది.
ఎన్నో కష్టాలను తీసుకొచ్చిన యుద్ధం. అయితే యుక్రేనియన్ పిల్లలను ఈ స్థితిలోకి నెట్టిన ఫలితమే వ్లాదిమిర్ పుతిన్పై యుద్ధ నేరాల ఆరోపణలు. భారత్ను పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ ఉజ్జయినిలోని మహాకాల్ మందిరాన్ని సందర్శించారు. 4 రోజుల పర్యటనలో ఉన్న ప్రచండ గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ మోదీజీ అండ్ ఐ డిస్కస్ ద బౌండరీ మ్యాటర్. ఐ ఆర్జ్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ టు రిజల్వ్ ద బౌండరీ మ్యాటర్ త్రూ ద ఎస్టాబ్లిష్డ్ బైలేటరల్ డిప్లొమాటిక్ మెకానిజం. భారత ప్రధాని నరేంద్ర మోదీని నేపాల్ పర్యటనకు ఆహ్వానించారు ప్రచండ. భారత్ నేపాల్ పార్ట్నర్షిప్ హిట్ అయిందన్నారు ప్రధాని మోదీ. ముజే కహతే హుయే ఖుషీ హై కి హమారి పార్ట్నర్షిప్ వాకయీ మే హిట్ హై. పిచ్లే 9 సాలో మే హమ్నే అనేక్ క్షేత్రో మే కై ఉపలబ్ధియాం హాసిల్ కీ హై. అగర్ హమ్ 9 సాల్ కీ ఉపలబ్ధియోం కా వర్ణన్ కర్నే లగేంగే తో పూరా దిన్ నికల్ జాయేగా. మరి తమ ప్రధాని ప్రచండ భారత పర్యటన నుంచి నేపాల్ ప్రజలు ఏం ఆశిస్తున్నారు? 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలతో వారి ఆశలు ఏ మేరకు నెరవేరాయి? ఇదే అంశంపై బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ కాఠ్మండూలో సీనియర్ పాత్రికేయుడు యువరాజ్ ఘిమ్రేతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. భారత్ నేపాల్ మధ్య మల్టీ డైమెన్షనల్ సంబంధాలు ఉన్నట్టే 2 దేశాల మధ్య ఉన్న సమస్యల స్వభావం కూడా మల్టీ డైమెన్షనల్ అనుకోవచ్చు. ప్రధాని పుష్పకమల్ దహాల్ పర్యటనలో మోదీ మాట్లాడిన విషయాలు కానీ అంగీకారానికి వచ్చిన అంశాలు కానీ సరైన దిశలో ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే దీని అర్థం సవాళ్లు పూర్తిగా తొలగిపోయాయని మాత్రం కాదు. ఈ పర్యటన ద్వారా నేపాల్ సాధించాలనుకున్నది సాధించిందని మీరు అనుకుంటున్నారా? ఈ విజిట్ మే జో అగ్రిమెంట్స్ హోతే బేసికల్లీ ఏక్ ఫ్రేమ్వర్క్ హై ఆనే వాలే దిన్ మే దో కంట్రీ అప్నే పార్ట్నర్షిప్ మే కోఆపరేషన్ కే ఏరియా మే కైసే ఆగే బడేంగే. పర్యటనల్లో కుదిరే ఒప్పందాలు ఫ్రేమ్వర్క్ అని అనుకోవచ్చు. రానున్న రోజుల్లో 2 దేశాలు తమ భాగస్వామ్యంలో ఎలా ముందుకు వెళ్తాయనేది వీటి ద్వారా స్పష్టమవుతుంది. నేపాల్లో ఇప్పుడు రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 32 పార్టీల కూటమిలో ఒక చిన్న పార్టీకి చెందిన నేత ప్రధానిగా ఉన్నారు. ఆయన భవిష్యత్తు కూడా స్థిరంగా లేదు. నేపాల్ భారత్ మధ్య ఉన్న హైడ్రో ప్రాజెక్టుల విషయానికి వస్తే నేపాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ది పెద్ద మార్కెట్. అయితే వాటిలో చైనా పెట్టుబడులు ఉన్నట్టయితే ఆ హైడ్రో ప్రాజెక్టు నుంచి విద్యుత్తును కొనుగోలు చేయకూడదు అనేది భారత్ విధానంగా ఉంది. ఆ పాలసీలో మార్పేమీ లేదు. తన ప్రత్యర్థి చైనాను ఈ రంగం నుంచి దూరంగా ఉంచాలనేది భారత్ వ్యూహం. ప్రచండ దీన్ని దాదాపుగా అంగీకరించారని చెప్పొచ్చు. భారత్ సింబాలిక్ జెస్చర్ చూపించినప్పటికీ చాలా రంగాల్లో నేపాల్ సంతృప్తితో లేదనేది వాస్తవం. భారత నూతన పార్లమెంట్లో అఖండ భారత్ అనే చిత్రపటాన్ని ప్రదర్శించడంపై నేపాల్ మాజీ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ ఒక ప్రకటన చేశారు. పార్లమెంటులో వచ్చిన చిత్రపటంలో చూపినట్టు అఖండ్ భారత్ భారత్లో ఎప్పుడూ భాగంగా లేదు. కపిల వస్తు లుంబినీలను వాటిలో చూపించారు. ఇలాంటివి భావోద్వేగాలను పెంచుతాయి, వాతావరణాన్ని చెడగొడతాయి. భారత్ సైన్యంలో భాగమైన గూర్ఖా రెజిమెంట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నేపాల్లో ఇది పెద్ద అంశం అని మనకు తెలుసు. నేపాల్ మే యే ఏక్ బహుత్ అహమ్ ముద్దా హై. ఏ పార్టీ కూడా దీన్ని ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు చూడటం లేదు. అగ్నివీర్ పథకాన్ని తేవడం ద్వారా దీన్ని ఏకపక్షంగానే బ్రేక్ చేశారు. 50 రకాల క్యాన్సర్లను గుర్తించగల బ్లడ్ టెస్ట్ ప్రయోగ ఫలితాలు తమకెంతో సంతృప్తినిచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగాల్లో అనుమానిత లక్షణాలున్న 5,000 మంది పాల్గొన్నారు. వాళ్ళు 3 వంతుల మందిలో క్యాన్సర్ను ఖచ్చితంగా గుర్తించగలిగారు. బీబీసీ ప్రతినిధి ఫెర్గస్ వాల్ష్ అందిస్తా ఉన్న కథనం. క్యాన్సర్ ఉందా లేదా అనేది అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించగల ఓ రక్త పరీక్ష సత్ఫలితాలనిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన గ్రేల్ అనే కంపెనీ ఈ రక్త పరీక్షను అభివృద్ధి చేసింది. కణితి నుంచి విడిపోయి రక్తంలో కలిసిన అత్యంత సూక్ష్మ క్యాన్సర్ కారక డిఎన్ఏలను సైతం ఇది కనిపెట్టగలుగుతుంది.
ఈ ప్రయోగంలో 5,000 మంది రోగులు పాల్గొన్నారు. ఇంగ్లండ్, వేల్స్లకు చెందిన వారంతా కేన్సర్ అనుమానిత లక్షణాలతో డాక్టర్లను సంప్రదించిన వారే. రక్త పరీక్ష పాజిటివ్ వచ్చిందంటే ఆ రోగికి క్యాన్సర్ ఉండొచ్చని అర్థం. 75% కేసుల్లో ట్యూమర్లు క్యాన్సర్ కారకమైనవని అర్థం. బ్లడ్ టెస్ట్ నెగటివ్ వచ్చిందంటే దానర్థం చాలా వరకు క్యాన్సర్ లేకపోవచ్చు, కానీ పూర్తిగా లేదని చెప్పలేం. క్యాన్సర్ ఉందని స్పష్టంగా తేలితే 85% కేసుల్లో అది శరీరంలో ఏ భాగంలో మొదలైందో ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ షికాగోలో జరిగిన సమావేశంలో ఫలితాలను వెల్లడించారు. ఈ రక్త పరీక్ష ఇంకా మెరుగుపరచాల్సిన దశలో ఉన్నప్పటికీ క్యాన్సర్ రకాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో అద్భుత ఫలితాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. క్యాన్సర్ బయటపడిన 85% కేసుల్లో ఆ క్యాన్సర్ ఎక్కడ ఉందో కూడా మాకు చూపించింది. కాబట్టి భవిష్యత్తులో మేము ఈ పరీక్ష ద్వారా వచ్చిన ఖచ్చితమైన ఫలితాలపై ఆధారపడి సరైన స్కానింగ్ చేసి రోగ నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయగలుగుతాం. క్యాన్సర్ రోగుల్లో ఉన్నట్టుండి బరువు తగ్గడం, కడుపులో నొప్పిలాంటి అరాకురా లక్షణాలే తరచుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ రక్త పరీక్ష వారిని అనవసరమైన ఇతర పరీక్షల నుంచి కాపాడుతుంది. బ్రిటన్ వైద్య వ్యవస్థలో ఈ గ్రెయిల్ టెస్టుకు సంబంధించిన ట్రయల్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 140,000 మంది వైద్య వాలంటీర్లు వార్షిక రక్త పరీక్షలు చేయించుకుని తమలో క్యాన్సర్ లక్షణాలేమైనా ఉన్నాయేమో చూసుకుంటున్నారు. మొదటి విడత ఫలితాలు వచ్చే ఏడాది రానున్నాయి. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా, తైవాన్ మధ్య తొలి వాణిజ్య ఒప్పందంపై 2 దేశాలు సంతకం చేశాయి. 2 దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలపరిచేందుకు వీలుగా పన్నుల విధానాన్ని సరళీకరించాలని ఈ ఒప్పందంలో నిర్దేశించారు. దీనివల్ల అమెరికా నుంచి తైవాన్కు ఎగుమతులు పెరగనున్నాయి. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చెబుతోన్న చైనా ఈ వాణిజ్య చర్చలను ఖండించింది. రుణ పరిమితి పెంపుదల బిల్లుకు అమెరికన్ సెనేట్ ఆమోదం తెలపడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అమెరికా 2 ఏళ్లపాటు ప్రస్తుత పరిమితి కంటే అదనంగా రుణాలు తీసుకునే అవకాశం లభించడంతో ఏషియా, యూరోపియన్ దేశాల స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో నడిచాయి. సోమవారానికల్లా అమెరికా ప్రభుత్వం వల్ల నిధులు ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడడంతో ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయించడానికి ప్రభుత్వ పెద్దలు పరుగులు తీస్తున్నారు. వరుసగా 7వ ఏడాదిలోనూ జపాన్లో జననాల రేట్లో తగ్గుదల నమోదైంది. జపనీస్ మహిళలు కంటున్న పిల్లల సగటు సంఖ్య 1.25% పడిపోయింది. దేశ జనాభా స్థిరంగా ఉండటానికి అవసరమైన 2.07% రేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో యువతను త్వరగా వివాహాల వైపు ప్రోత్సహించేందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా $25 బిలియన్ పథకాన్ని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్లో అసాధారణ వాతావరణంతో ఎండలు మండిపోతున్నాయి. ఈజిప్టులో తీవ్రమైన గాలులతో ఇసుక తుఫాన్లు వస్తున్నాయి. ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. వాతావరణ విపత్తుని కట్టడి చేసే అంశం గురించి చర్చించేందుకు అమెరికన్ వాతావరణ రాయబారి జాన్ కెరీ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు మరో కథనాన్ని చూద్దాం. ఉత్తర తెలంగాణ జిల్లాలో నివసించే గోండ్ ఆదివాసుల జీవితంలో రేల పూలకు ప్రత్యేక స్థానముంది. వారి పాటలకు పల్లెవుగా ఉండేది రేలా శబ్దమే. పండగలకు, పబ్బాలకు, ఆఖరుకు వంటల్లో కూడా రేల పూలతో కూరలు వండుకుని తింటారు ఆదివాసులు. అంతేకాదు, ఈ రేల చెట్టుకు పూలకు ఔషధ గుణాలు కూడా ఉంటాయని వారి నమ్మకం. బీబీసీ ప్రతినిధి ప్రవీణ్ శుభం అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఇవి రేల పూలు. మే నెలలో అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పూలతో కొందరు కూర వండుకుని తింటారు. రేల పువ్వు అని తెస్తాం సార్. తెచ్చి తినకు తినకు విరిసి మిరపకాయలు, ఉప్పు, పప్పు, ఉల్లికాయ, ఎల్లిగడ్డ, టమాటాలు అని మిరపకాయలు అని కట్ చేసి మళ్ళీ వండుతాం. ఆహారం కోసం అడవిపైన ఆధారపడిన రోజుల్లో దుంపలు, పండ్లతో పాటు రేల పూలను కూడా వీళ్ళు ఎక్కువగా తినేవారు. ఇప్పటికీ కొందరు ఆదివాసీలు సీజన్లో ఇలా కూర వండుకుని తింటుంటారు. ఆదివాసీల సాంస్కృతిక జీవనంలో రేల పూలది ప్రత్యేక స్థానం. గోండి క్యాలెండర్ ప్రకారం బుడ్ భావే నెలలో వర్షాల కోసం రేల పూలతో కప్పతల్లి ఆటను ఆడతారు. ఆ సమయంలో అడవిలోకి వెళ్లి రేల పూలను సేకరిస్తారు.
అనంతరం వర్షాలు బాగా కురియాలని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. రీలతోనే మేము ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా పాట కానీ ఏదైనా మొదలవుతుంది. మాకు చరిత్ర రాసిలేదు, పాటతోనే చరిత్ర ఉంది. పాట విసుడి బీడి దాంట్లో కప్పని కట్టి బట్టలు కట్టి అట్లా పిల్లలేమో పట్టుకొని ఎగురుతున్నట్లు పిల్లల్ని వాటర్ పోసి స్నానాలు చేపిస్తారు. అయితే అట్లా చేస్తే వర్షాలు కురుస్తాయని నమ్మకం. వర్షాలు మంచిగా కురిస్తే పంటలు ఎక్కువ వస్తాయి, పంటలు ఎక్కువ అయితే మనం బతుకుతామని నమ్మకం అని. సంప్రదాయ మూలిక వైద్యంలో కూడా రేల చెట్టును వాడతామని స్థానికులు చెబుతున్నారు. మా పూర్వీకులు కూడా చాలా నమ్ముకున్నారు. ఏదైనా కానీ జ్వరాలు వస్తే కానీ ఏదైనా మాకు బీమర్లు అట్లా వస్తే వీటిని మందుగా చేసి మేము తాగుతాం అన్నట్లు. సో రేల చెట్టు ఏదైతే ఉంటుందో చరక సంహిత ప్రకారము అనేక విధాల వ్యాధులలో వాడచ్చు. ఆకే కానీ ఫ్లవరే కానీ రూటే కానీ లీఫే కానీ చర్మ వ్యాధులలో నడుము నొప్పులలో మోషన్ ఫ్రీ కానీ మలబద్ధకంలో కూడా అట్లా అన్ని విధాలలో కూడా ఈ ఔషధం రూపకంగా వాడతారు. దీంట్లో రేల చెట్లు దేశవ్యాప్తంగా కనిపిస్తాయి. హరితహారంలో రేల మొక్కలు నాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటి యొక్క పుష్పాలు కానీ ఆకులు కానీ చాలా ఆకర్షణీయంగా ఉండి నీడనిస్తాయి. అంతేకాకుండా ఒక రకమైనటువంటి ఆంబియన్స్ మంచి వాతావరణాన్ని కలగచేస్తాయి. కాబట్టి మేము తెలంగాణకు హరితహారంలో నాటించమని విస్తృతంగా సిఫారసు కూడా చేయడం జరిగింది. ఈ చెట్టు యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారత ప్రభుత్వం వారు అమల్తాస్ పేరిట పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. మామిడికాయలు సహజంగా మగ్గే ప్రక్రియలో ఆదివాసీలు రేల పూలు ఆకులను వరిగడ్డితో పాటు వాడుతుంటారు. ఫస్ట్ ఏమో వరిగడ్డ వేసి ఆ తర్వాత మామిడి పండ్లు వేసి కొద్దిగా రేల పూలు రేల ఆకులు వేసి పైనుంచి ఏదైనా కప్పుతాం. 4-5 రోజులు ఉంచితే ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా వాటి నంతటవే మంచిగా పండుతాయి. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్లపై విమర్శలు చేశారు. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి శ్రీకంఠ చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.